భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని యూబీ రోడ్డులో ఉన్న ఒక బంగారు దుకాణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్తో బంగారు దుకాణం తాళాలు కట్ చేసి లోనికి ప్రవేశించి సుమారు 3 లక్షల విలువ గల 3 కేజీల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. బంగారం పెట్టి ఉన్న లాకర్ను తెరవడానికి యత్నించినప్పటికీ లాకర్ రాకపోవడంతో వెండి వస్తువులను తీసుకుని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఈవి రోడ్డు కేఎస్ జ్యువెలరీ అండ్ బంగారు షాప్ అండి. ఆపర్ రాంబాబు గారు నా పేరు. ఈవి రోడ్లో కోమలా సాయి కేఎస్ షార్ట్కట్లో కేఎస్ జ్యువెలరీ. నేను 13 సంవత్సరాల నుంచి సెంటర్లో ఉంటున్నామండి. తెల్లదోమన 2.5-3.5 లోపల దొంగతనం జరిగిందండి. గ్యాస్ కట్టర్తో తాళాలు బాగుపట్టి ఓపెన్ చేశారండి. డిస్ప్లేలో బయట ఉన్న సామాన్లు సిల్వర్ సామాన్లు 4 కేజీలు సామాన్లు దాకా పట్టుకుని వెళ్ళిపోయారండి. గోల్డ్ లాకర్ మాత్రం ఓపెన్ అవ్వలేదండి. ఓపెన్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుని వెళ్ళిపోయారండి. 3.5-4 లక్షలు ఓపెన్ ఉంటాయండి. అంచనా వరకు చెప్తున్నామండి. ఇంకా సరిగ్గా ఏం చూడలేదు సరిగ్గా. ఓకే సార్.